హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ బైట్స్. ఈరోజు మన ఛానల్లో రోడ్ సైడ్ బండి మీద దొరికే ఆలూ బోండాను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా సింపుల్గా అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి ఈ జీలకర్ర అనేది చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇది కాస్త వేగాక ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం తరుగు, అలాగే 3 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీరు కావాలంటే పెద్ద సైజులో కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకును చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేసేకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మీకు ఇంకా వేరంగా ఫ్రై అవ్వాలి అనుకుంటే దీనిపై మూత పెట్టి ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే మీ రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకొని ఈ మసాలాలన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న 3 బంగాళాదుంపలను ఈ విధంగా స్మాష్ చేసుకొని వీటిలో వేసుకోవాలి. మరీ ఎక్కువగా స్మాష్ చేసేయకూడదండి, లైట్గా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలాలన్నీ కూడా ఈ బంగాళాదుంపల్లో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ కర్రీకి ఉప్పు కారం అనేది బంగాళాదుంపలు వేసుకున్న తర్వాత వేసుకుంటే అక్కడక్కడ కలిసి అక్కడక్కడ కలవకుండా ఉంటుందండి. అందుకనే ముందుగానే వేసుకుంటే చక్కగా కలుస్తుంది. చివరగా ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం మరొక బౌల్ని తీసేసుకొని ఇందులో 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల బోండాలు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు వాముని చేత్తో కొద్దిగా నలుపుకుంటూ వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకొని ఈ పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల పిండి అనేది లూజ్ అవ్వకుండా కరెక్ట్ స్ట్రక్చర్లో అయితే ఉంటుందండి. చూసారుగా, నేను ఇక్కడ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ 3 సార్లు వేసుకున్నానండి. ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. బోండాలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఈ పిండి మొత్తం కలుపుకోవడానికి నాకు ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మీరు తీసుకునే పిండి క్వాంటిటీ బట్టి అయితే వాటర్ని కలుపుకోవాలి. చివరిగా ఇందులో చిటికెడంత పసుపును వేసుకొని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో పసుపు అనేది కేవలం కలర్ కోసం మాత్రమేనండి, మీకు వద్దు అనిపిస్తే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా రెడీ చేసుకున్న కూరను కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కూరను కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. నేను చేసుకున్న ఈ కూరకు నేను ఇక్కడ 13 వరకు బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో నుంచి ఒక్కో బాల్ని తీసుకొని ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్లో వేసుకొని మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా వేసుకోవాలి. ఇలానే మిగిలిన వాటిని కూడా నెమ్మదిగా వేసుకోవాలి.
ఈ బోండాలని వేసిన వెంటనే గరిటతో తిప్పేయకుండా ఒక్క 2 నిమిషాల తర్వాత వీటిని మరో పక్కన టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ బోండాలని ఫ్రై చేస్తున్నంతసేపు కూడా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల బోండాలు అనేవి లోపల నుంచి బాగా కుక్ అవుతాయండి, బాగా వేగుతాయి. ఈ విధంగా 2 పక్కల ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చిల్లుల గరిటతోటి తీసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా మిగిలిన బాల్స్ని కూడా పిండిలో వేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే బోండాలు అనేవి రెడీ అయిపోతాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బోండా అయితే రెడీ అయిపోయింది. వీటిని కొబ్బరి చట్నీతో కానీ లేదంటే కొత్తిమీర చట్నీతో కానీ టమాటా సాస్తో కానీ దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో బోండాలు అనేవి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.